యాదాద్రి క్షేత్ర నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం యాదాద్రి చేరుకున్న కేసీఆర్ అధికారులతో మాట్లాడుతున్నారు. అంతకుముందు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు తెలంగాణ సీఎం. యాదాద్రి క్షేత్ర నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే యాదాద్రి చేరుకున్న కేసీఆర్ అధికారులతో మాట్లాడుతున్నారు. అంతకుముందు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు తెలంగాణ సీఎం. యాదాద్రి క్షేత్ర నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం యాదాద్రి చేరుకున్న కేసీఆర్ అధికారులతో మాట్లాడుతున్నారు. అంతకుముందు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు తెలంగాణ సీఎం. యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు సలహాలు కూడా కేసీఆర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ రెడ్డిని అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, యాదాద్రి పునర్నిర్మాణ పనులను కేసీఆర్ సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది, ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? వరప్రసాద్, కొద్దిసేపటి క్రితమే భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి హెలికాప్టర్, ప్రత్యేకమైన హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా యాదాద్రి పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి, దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆయన ఏరియల్ సర్వే ద్వారా హెలికాప్టర్ లో పూర్తిగా కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత గుట్టపైకు రోడ్డు మార్గంలో వడాయిగూడెం నుంచి వెళ్ళారు. అయితే ఆయనకు ఆలయ అధికారులు కావచ్చు, దేవాలయ కమిషనరు, అక్కడ ఆయనకు పూర్ణకుంభ స్వాగతం కూడా అర్చకులు స్వాగతం పలికారు. ఆయనకు ప్రత్యేకించి అంటే పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అనంతరం ఆ యాదాద్రి టెంపుల్ కు సంబంధించి ఎటువంటి పనులు జరుగుతున్నాయి, తర్వాత ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, గతంలో కూడా వచ్చినప్పుడు యాదాద్రి సంబంధించినటువంటి పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి, బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పినప్పుడు కూడా కానటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఆ రకంగా కాకుండా వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఖచ్చితంగా అంటే ఒక నెల రోజుల్లోపే పూర్తి స్థాయిలో, ఇప్పటికీ 90% పనులు, యాదాద్రి ప్రధాన టెంపుల్ ఏది ఉందో ఆ టెంపుల్ సంబంధించి పనులు పూర్తి అయినటువంటి పరిస్థితి. ఇక మరో 10% మాత్రమే పనులు మిగిలి ఉండడంతో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈవో కావచ్చు, కమిషనర్ కు సలహాలు కూడా సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దాదాపుగా ఈ రోజు మొత్తం 6 గంటల సేపు యాదాద్రిలోనే గడపనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి ఇంకా యాదాద్రి టెంపుల్ పూర్తి స్థాయిలో ఏ రకంగా డెవలప్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఏ రకమైనటువంటి సూచనలు చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా సాయంత్రం 3 గంటల సమయంలో ప్రెస్ మీట్ పెట్టి కూడా మీడియా కూడా సూచనలు కూడా చెప్పే అవకాశం కూడా ఉంది. మొత్తంగా బ్రహ్మోత్సవాల నాటికి ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి టెంపుల్ ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది కూడా చెప్పే అవకాశం కూడా ఈ రోజు ఉంది. వెంకట రెడ్డి, ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు ఎంత శాతం పూర్తయ్యాయని చెప్పి అధికారులు చెబుతున్నారు? ప్రస్తుతం అయితే శరవేగంగా 2 సంవత్సరాల కాలంలోనే మొత్తం దాదాపు 90% పనులు పూర్తి చేసినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. 10 ఏళ్లలో చేయాల్సిన పనులు కేవలం 2 ఏళ్లలో సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఆయన సలహాలు సూచనలతో, ఇటు చిన్నచీర స్వామి సలహాలు సూచనలతో పూర్తిగా కూడా యాదాద్రి టెంపుల్ సంబంధించి 90% పనులు పూర్తి చేశారంటే ఏకశిలతో నిర్మితమైనటువంటి టెంపుల్ నిర్మాణము సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తూనే సలహాలు సూచనలతో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లలో దాదాపుగా 1000 మంది పనివాళ్లు ఉదయం అంటే నైట్ అని తేడా లేకుండా పూర్తి స్థాయిలో ప్రధాన ఆలయాన్ని 500 కోట్ల రూపాయలతో పూర్తిగా కూడా నిర్మాణం చేస్తున్నారు. అంటే తెలంగాణ తిరుపతిగా కూడా ఇది విలసిల్లేలా కూడా పూర్తిగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ వెంకట్ రెడ్డి.